దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధినామ సంవత్సరం పంచాంగం చూసిన వెంటనే ఈ సంవత్సరంలో ఏం జరుగుతాయో అనే ఆందోళనలు కూడా చాలా మందిలో అప్పుడు కనిపించాయి. ఇప్పుడు కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే అది నిజమవుతున్నాయా అనిపిస్తుందా? వాస్తవానికి జ్యోతిష్యానికి తేడా ఉందా లేదా చాలా దగ్గరతనమే ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి విలయం, అలానే తెలంగాణ సరిహద్దుల్లో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఉత్పాతం, దేశవ్యాప్తంగా కొన్ని ఘటనలు చూసినప్పుడు వరుసగా ఏదో ఒక చోట ఏదో ఒక మూల జలం రూపంలో విధ్వంసం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కారణాలేంటి, శాస్త్రం ఏం చెబుతోంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జ్యోతిష్ శాస్త్ర పండితులు శ్రీకృష్ణ సుధి గారు ఉన్నారు. శ్రీకృష్ణ సుధి గారు నమస్కారం. నమస్కారం అండి. పంచాంగం ప్రకారం ఉగాది రోజు తెలుగు వాళ్ళు సహజంగా చూసుకునేటువంటి ప్రక్రియ, ఏ రాశికి ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయనేది. సో ఇందులో నమ్మేవాళ్ళు ఉండొచ్చు, నమ్మని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిణామ క్రమం, కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కదా, పేరులోనే ఒక రిలవెన్స్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం చాలా క్రోధాన్ని చూస్తామేమో అనే ఒక ఆందోళన అయితే ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చినటువంటి విపత్తుల గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఎక్కడ మొదలు పెట్టారో నేను అక్కడే మొదలు పెడుతున్నా. పంచాంగ శ్రవణం ప్రకారం సంవత్సరానికి రాజు శని, అలానే మంత్రి కుజుడు, వీళ్ళిద్దరి మధ్య పొంతన ఉండదు. ఓకే. ఒకళ్ళు అగ్నితత్వగ్రహం, ఇంకోళ్ళు వాయుతత్వగ్రహం. ఈ అగ్నితత్వగ్రహం, వాయుతత్వగ్రహం, అలానే పంచభూతాలు ఒక 5-5 సంవత్సరాలు ఒక్కొక్క పంచభూతం వరుసగా పరిపాలిస్తూ ఉంటుంది. జలతత్వానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. గత 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ సంవత్సరంతో కడుపుకొని ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇది 3వ సంవత్సరం, తర్వాత ఇంకో 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది ఏమిటంటే నీటి ద్వారా జరిగేటువంటి ఉపద్రవాలు విపత్తులను సూచించేటువంటిదిగా చెప్పచ్చు. ఒకటి, ఇంకా విశేషం ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో వరుసగా 5 గ్రహణాలు ఉన్నాయి. మార్చి 2023-24, ఏప్రిల్ గడిచిపోయింది, ఇప్పుడు రాబోయే నెలల్లో ఈ సెప్టెంబర్ నెలలో 17-18 తారీఖుల్లో ఒకటి, అక్టోబర్ వచ్చేసి 2వ తారీఖు ఒకటి, అలానే అక్టోబర్ 17వ తారీఖు ఒకటి, ఇలా 5 గ్రహణాలు భూమి మీద కనిపించే గ్రహణం. ఇండియాలో కనపడటం లేదు, భారతదేశంలో కనిపించే గ్రహణాలు కాదు. కానివ్వండి, భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసరేఖలోకి వచ్చి రాహుకేతువుల లైన్లో ఉంటే సహజంగా మేము గ్రహణం అంటున్నాం, అది భూమి మీద ఎక్కడో చోట కనపడుతుంది. దాని ప్రభావం సూర్యగ్రహణం అయితే భూకంపము, లేకుంటే సముద్రం నుంచి వచ్చేటువంటి ఉపద్రవాలు, సునామీ లాంటి ఉపద్రవాలు ఏవోటికి జరగడానికి. చంద్రగ్రహణం అయితే తీవ్రమైనటువంటి జల సంబంధమైనటువంటి సైక్లోన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి సూచనగా చెప్తూ ఉంటాం. ఆ గ్రహణం ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తుందో ఆ మార్గంలో ఎక్కువ నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. గత కొన్ని సంఘటనలు కూడా దాన్ని సూచిస్తున్నాయి, జరిగిన వాటిని. ఎప్పుడైతే మీకు మహారాష్ట్ర మధ్య నుంచి వెళ్ళిన గ్రహం లాతూర్లో భూకంపం వచ్చింది, అలానే అంతకుముందు మా గుజరాత్లో కచ్లో భూకంపం వచ్చింది, దానికి ముందు సూర్యగ్రహణం నడిచింది, ఇవన్నీ ఏంటంటే సూర్యగ్రహణం ఏ మార్గంలో వెళ్ళిందో ఆ మార్గంలో భూకంప సంబంధమైనటువంటి సంఘటనలకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏమిటంటే కుజుడు స్తంభిస్తున్నాడు మిథునంలోను కర్కాటకంలోను. మంత్రి అయినటువంటి కుజుడు వక్రంతోనూ స్తంభంతోనూ సంవత్సరంలో అధిక భాగం గడుపుతున్నాడు. తద్వారా ఏంటంటే కుజుడు సహజంగా ఏంటంటే 45 నుంచి 48 రోజులు ఒక రాశిలో ఉండాలి. అలాంటి గ్రహం 6 నెలల పైన 18 ఏప్రిల్ 2025 వరకు కర్కాటకంలో ఉంటున్నాడు, అక్టోబర్ నుంచి మొదలుపెట్టి. ఇది ఏమవుతుందంటే కుజస్తంభన, సహజంగా కుజస్తంభన అంటే అన్నీ బిగేసినట్టు అయిపోతాయి. ఇవి నీచ రాశిలో, జలరాశిలో స్తంభిస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళ మధ్యలో మంట పెడితే మంటన్న ఆరిపోవాలి, నీళ్ళన్నా వేడెక్కాలి. మామూలుగా లౌకికంగా మాట్లాడుకుందాం, బాగా వేడి నీళ్ళు కావాలి, నేను కింద మంట పెడతాం, వేడి నీళ్లు వేడెక్కుతాయి. లేదు, మంట ఆర్పాలి, నీళ్లు చల్లుతాం, మంట ఆరిపోదు. ఈ రెండు కలిసి ఒక తీవ్రస్థాయికి వెళ్తే దాని నుంచి ఆవిరి పడుతుంది. దానికంటే తీవ్రస్థాయికి వెళ్తే బడబాగ్ని జరిస్తుంది. ఆ బడబాగ్ని మనం చూసాం, మనం చిన్నతనంలో తివిసీమలో వచ్చిన తుఫాను దాని నుంచి పుట్టింది అది. ఇప్పుడు దాన్ని ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, నేను జరిగిన విషయంలో అప్పటి గ్రహస్థితి, అప్పుడు కుజుడు కర్కాటకంలో స్తంభించాడు. 19 నవంబర్ 1977 దివిసీమ తుఫాన్ వచ్చింది. ఆ వచ్చిన రోజు ఉన్న గ్రహస్థితి గమనిస్తే ఈ రాబోయే గత 2-3 నెలల్లో అలాంటి గ్రహస్థితి కనపడుతుంది.
తద్వారా ఆంధ్ర ప్రాంతానికి, ఎందుకంటే రేవతి నక్షత్రాన్ని వరాహమిహిరుడు బృహజ్జాతకం ప్రకారం ముండేనులో రేవతి నక్షత్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని సూచిస్తుంది. దాని మీద రాహు ఉన్నాడు గ్రహవేదలు. అప్పుడు సమయంలో గమనిస్తే కేతు ఉన్నాడు అక్కడ మీనరాశిలో. ఇప్పుడు రాహు ఉన్నాడు. రాహుకేతువులు అనేది నథింగ్ బట్ భూమి నోడ్స్, నీడలు, ఛాయాగ్రహాలు. అలాంటి ఛాయాగ్రహాలైన రాహుకేతువులు మీనరాశిని కన్యారాశిని వేధిస్తూ ఉన్న పరిస్థితుల్లో కుజుడు నీచిలో ఉండి, శని కుంభంలో వక్రించుండి, గురుడు వృషభంలో వక్రించుండి, స్థిర రాశుల్లో గ్రహాలన్నీ వక్రించున్నాయి. తద్వారా ఏంటంటే ఒక రకమైనటువంటి ఉపద్రవం, విపరీతమైన పరిణామాలు. ఎందుకంటే గ్రహాలు అధికంగా వక్రించిన ప్రకృతికి విరుద్ధమైనటువంటి స్థితిలో గ్రహాలు ఉంటే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, తద్వారా వినాశనం తప్పదు. అసలు పంచాంగం చెప్పేటప్పుడు కూడా, ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు కూడా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా ఇవేంటి? నేను చెప్పలేదండి ఇప్పుడు, కాదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే పంచాంగం ఎవరి దగ్గర చెప్తుంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పడం మొదలుపెట్టాం, అది తప్పు. కాలాన్ని ఎందుకు శాస్త్రం అంటే అండి, జరగబోయే నష్టాన్ని తీవ్రత తగ్గించడం కోసం శాస్త్రం ఏమైనా ఉపయోగపడుతుందా? అవి హెచ్చరికలు ఏం చేయకుండా మీరు చెప్పించుకుంటున్నారు కాబట్టి మీకు బాగుందని, ఇంకెవరో చెప్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బాగుందని చెప్పే విధంగా శాస్త్రం చెప్తే దీనికి ఉన్న పరమార్థమే పోతుంది. కానీ దీనికి ఉన్న హేతుబద్ధత ఏంటి? ఇప్పుడు ప్రతిదానికి ప్రశ్నించేది ఏంటి, సైంటిఫిక్గా లేదు, దీని వాస్తవాన్ని నమ్మడానికి లేదు, ఇవన్నీ అజంప్షన్స్ అనేటువంటి వాదన ఒకటి ఉంది బలంగా. సో మీరు ఆధారం చెప్పేది ఏంటి? 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి గ్రహస్థితి, ఈరోజు 2024లో ఉన్నటువంటి గ్రహస్థితి, రెండు ఒకటే అని నిరూపించేటువంటి ఆధారాలు ఏంటి? ఇప్పుడు 2077 దివిసీమ తుఫాన్ టైంలో, 1977 దివిసీమ తుఫాన్ టైంలో రాహుకేతువులు ఉన్న స్థితిలో రాహు ఉన్న చోట కేతు, కేతు ఉన్న చోట రాహు ఉన్నాడు. కుజుడు అప్పుడు స్తంభించాడు, కుజుడు కర్కాటకంలో మళ్ళీ ఇప్పుడు ఇదే సమయంలో స్తంభిస్తున్నాడు అక్టోబర్ నుంచి. ఇది ఒక కారణం. దాంతోపాటు ఏంటంటే మిగతా గ్రహస్థితుల్లో కొన్ని గ్రహాలు, అప్పుడు సింహంలో ఉన్నటువంటి చోట శని ఉన్నాడు సింహరాశిలో, ఇప్పుడు దానికి ఆపోజిట్ రాశిలో శని ఉన్నాడు. గురుడు ఉన్న చోట అప్పుడు మిథునంలో ఉన్నాడు, ఇప్పుడు వృషభంలో ఉన్నాడు. తర్వాత రవి అప్పుడు వచ్చేసేసి వృశ్చికంలోకి వస్తూ ఉన్నాడు, వృశ్చికంలోకి వచ్చే ముందు కానీ వచ్చే పరిస్థితుల్లో కానీ. ఎందుకంటే ఇది ఇదమిద్దంగా డేట్ చెప్పాలి అంటే మీకు ఇప్పుడు జరుగుతున్న వాటికి కూడా కొంచెం అటు ఇటుగా జరుగుతుంది కానీ పరిస్థితి, కానీ అదే విధమైన పరిస్థితి పునరావృతం అవుతున్నాయి అని దానికి గ్రహాలు సూచిస్తున్నాయి అని చెప్పి చెప్పచ్చు. ఏ రకంగా జరగవచ్చు, ఒక ఉత్పాతం కావచ్చు, ఒక ప్రమాదం కావచ్చు, ఏ రకంగా జరగవచ్చు? కొంతకాలం క్రితం వరకు ఎవరికి సునామీ అనే పేరు కూడా తెలియదు భారతదేశంలో. ఎవరన్నా చెప్పినా కూడా చాలా కారణాల వల్ల మనకు అసలు అలాంటి సిస్మిక్ జోన్లోనే లేదు, రాదన్నారు. వచ్చినప్పుడు ఏం చేసాం మనం? ప్రధానం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని గ్రహణాలు, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ జరుగుతున్నది అట్లాంటిక్ ఓషన్ మీద. తర్వాత వచ్చేసి మనకి కింద ఉన్నటువంటి పసిఫిక్, హిందూ మహాసముద్రం మధ్య రేఖ ఏదైతే ఉందో, అంటే మీకు ఒక రకంగా ఫిలిప్పీన్సు, ఆస్ట్రేలియా మధ్య ప్రాంతంలోను, సౌత్ అమెరికా మీద నుంచి అలా గ్రహణాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రహణ గతి చూసుకున్నట్లయితే. అలాగనే వచ్చేసేసి ఈ సముద్రంలో ఎక్కడో జరిగినటువంటి చిన్న ఉన్నటువంటి భూమి పొరల్లో సర్దుబాటు వల్ల కొన్ని ఉత్పాతాలు సముద్రం నుంచి పుడుతున్నాయి. సూర్యగ్రహణం అంటే ఖచ్చితంగా వచ్చేసేసి ఏదో రకమైనటువంటి సునామీ లాంటిది కానీ, భూకంపం లాంటిది కానీ జరగడానికి 100% అవకాశం ఉంది. దాని ఉదాహరణలు చాలా చెప్పచ్చు మీరు. ఒకదాని తర్వాత ఒకటి, గ్రహణం ఎప్పుడు జరిగింది, దాని తర్వాత ఉపద్రవం ఎప్పుడు వచ్చింది, భూకంపం లాంటిది. దానికి ఇందాక 2 చెప్పాను. ఇంకా మిగతా ప్రపంచం వ్యాప్తంగా లెక్కలు తీస్తే చాలా వరకు దానికి 2 కోఆర్డినేట్ చెప్పచ్చు. దీనికి ఏంటంటే కారణం, గ్రహణాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఇవేంటంటే ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు, అలానే ఏంటంటే సూర్యుడు, భూమి, చంద్రుడు, మనస్సు, శరీరము, ఆత్మ, ఆత్మకారకుడు సూర్యుడు, మనఃకారకుడు చంద్రుడు, అలానే శరీరం తను ఈ మూడు ఒకే సరళ రేఖలోకి వచ్చేసరికి కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. ఆ సర్దుబాట్లు వాటికి మంచే కానివ్వండి, దాని మీద నివసిస్తున్న మనకి ఇబ్బంది అంటా నేను. దానికి కారణం ఏంటంటే వాటి మీద ఉండేటువంటి గ్రావిటేషన్ ఫోర్సెస్, సైన్స్ ఎంత డెవలప్ అయినా ఈ సబ్జెక్ట్ అంత పట్టు చిక్కుతుంది మాకు మాట్లాడటానికి. జ్యోతిష్పరంగా దాన్ని విశ్లేషించడానికి కూడా అంతకుముందు ఏ ఈ లేదో కథ పుట్టి పుక్కిటి పురాణాలు చెప్తున్నారు, ఇవి ఏమిటి అవి ఏమిటి, వాటి మీద వచ్చేసేసి ఎలా ఎవరన్నా పట్టుకొని పట్టినట్టు నడిపిస్తున్నట్టు అవి తిరుగుతాయా అని చెప్పి ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ అనే మాట మీరు చెప్తున్నారు. అదే ఉపయోగపడింది గ్రహాల ఆ స్థితిలో నిలబడటానికి. అవేమిటి, ఒక పర్టికులర్ స్ట్రైట్ లైన్లోకి వచ్చేసరికి మన శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. అందుకనే గ్రహణాల టైంలో మేమేం చేస్తామంటే ఆహారం తినటం మానేసేసి ఏదో మంత్ర సాధన చేయమని చెప్తాం. ఎందుకంటే శరీరాన్ని ఒక రకంగా ఏకీకృతం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది.
ఆహారం తీసుకున్నాం అనుకోండి, జీర్ణశక్తి ఏమవుతుంది, ఆహారంలో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ స్టమక్ పేలిపోయి బ్లడ్ ఫ్లో అక్కడ ఉండేసరికి వెర్టిబ్రా మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఆహారం తీసుకోలేదండి, శరీర రక్తానికి వేరే పని ఉండదు, అందువల్ల వెర్టిబ్రా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనశ్శక్తిని కేంద్రీకరించి మంత్రసిద్ధి కానివ్వండి ఇలాంటి వాటికి అవకాశం ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పిన విధానం. దాని ప్రకారం సాధన చేస్తే గ్రహణం నాడు మిగతా రోజులు చేసిన దానికంటే 1000 రెట్లు ఫలితం ఎక్కువ అని గ్రహణాన్ని మేము ఎంచుకుంటాం సాధనకి, మంత్ర సాధనకి కానీ. దీనికోసం సహజంగా సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి? ఎప్పుడైనా వస్తే 2 సార్. ఓకే. ఈ సంవత్సరం ఏంటంటే మీరు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా చెప్పాడు, ఒక్కసారి 4-5 గ్రహణాలు వచ్చిన సంవత్సరం నుంచి దానికి సంబంధించిన తోకచుక్క పడుతుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు పరిస్థితులు మారుతాయి, దేశీయంగా పరిపాలనా విధానాలు కూడా మారుతాయి అని చెప్పి చెప్పారు. నవంబర్ దగ్గర నుంచి అలాంటి కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా కొంతకాలం ఒక రకమైన రాజకీయ వ్యవస్థ, కొంతకాలం ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు కొత్తదైనటువంటి వ్యవస్థ కూడా వస్తుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన విధానం బట్టి చెప్పచ్చు. ఓకే. 2000 సంవత్సరాల పాటు దాని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా నడుస్తుందని చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జలం బేస్డ్గా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయంటే, నీరు ఒక ఉత్పాతం రూపంలో ఊళ్ళ మీద పడుతున్నటువంటి పరిస్థితి, ఇదే తరహాలో ఉంటాయా జరిగేటువంటి వాటిలో? మీరు గ్రహస్థితిని బట్టి భూకంపాలు కూడా ఇట్లా రావచ్చు అని చెప్పారు. సముద్రంలో వచ్చిన భూకంపమే సునామీ అవుతుంది. అంటే ఏదైనా ఎఫెక్ట్ ఎక్కడైనా కూడా ఎఫెక్ట్ దాని ప్రభావం మనుషుల మీద చూపెట్టేది నీళ్ల ద్వారానే. ఓకే. ఇంకా దీనికి ఇంకొక ప్రత్యేకమైన గ్రహాలు కూడా, యురేనస్ నెఫ్ట్యూన్ కూడా తీసుకుంటాం సార్. యురేనస్ వాయుతత్వం, నెఫ్ట్యూన్ వచ్చేసి జలతత్వం. ఓకే. నెఫ్ట్యూన్ అంటే వరుణుడు మన మన భాషలో చెప్పేది, యురేనస్ అంటే ఇంద్రుడి కింద చెప్తున్నాం. కానీ మనకంటే తర్వాత చాలా దూరంగా కక్షలో ఉన్నాయి కాబట్టి ప్రభావం తక్కువ చేసి చెబుతాం. కానీ వాటి సిగ్నిఫికెన్స్ చూపెట్టాల్సిన పరిస్థితుల్లో వాటి ప్రభావం కూడా బలీయంగానే ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఆ గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయిన కారణం చేత జలం ద్వారా మనకి ఎక్కువ నష్టం సూచన అవుతుంది. ఆ జల ప్రమాదాల వల్ల జరిగేటువంటి నష్టం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండటానికి అవకాశం ఉంది. ఏపీలో తెలంగాణలో వచ్చినటువంటి వరదల బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్తున్నారా, లేదంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితిగతులను లెక్క వేసుకొని చెప్తున్నారా? దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే భూమి మీద ఒక్కచోట ఆంధ్రప్రదేశ్ మీదో తెలంగాణ మీదో గ్రహాల ప్రభావం ఉండదు. ఓకే. తెలిసినా తెలియకపోయినా ప్రపంచంలో నివసిస్తున్నా, ఇంకా చెప్పాలి అంటే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు మీద కూడా ఈ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఓకే. సూర్య కుటుంబంలో ఉండేటువంటి మిగతా యురేనస్ నెఫ్ట్యూన్ ప్లూటో కూడా, ప్లూటోని మనం లెక్కెట్టకపోయినా ఏం లేదండి. ఇప్పుడు మన మీద భూమి నుంచి మిగతా గ్రహాలు అడ్డు రావట్లేదు కానీ సూర్యకాంతి సగభాగం కడుతుంది, సగభాగం పడట్లేదు. మిగతా గ్రహాలు అడ్డు వచ్చి ప్లూటో మీద కాంతి అనేది కొంచెం తక్కువ విస్తీర్ణంలో పడుతుంది. ఫ్లూటో చిన్న గ్రహము, దాని మీద కాంతి పడుతుంది, 12 రకాలుగా పడుతుంది 12 నెలలు. అందుకనే 12 రకాల నరకాలు అని చెప్తారు అక్కడ. ప్లూటో అనేది యముడి కింద చెప్పి, యముడికి 12 నరకాలు అని చెప్పేటువంటి కారణాలు ఏమిటి అంటే 12 రకాలు మనకి ఎలాగైతే 12 నెలలు, ఆ 12 నెలలు అనుసరించి 12 రకాల నరకాలు ఉన్నాయని చెప్పి చెప్తారు గౌరవపురాణంలో ఉన్న దాని ప్రకారం. ఇది సైంటిఫిక్గా అనలైజ్ చేసుకుంటే ఈజీ అర్థం తీసుకోవటం. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఇంత వ్యవహార జ్ఞానము విషయ జ్ఞానం లేదు కాబట్టి ఒక కథలాగను లేదంటే ఒక రకమైన యముడు దేవుడి పేర్లు పెట్టి చెప్పారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినా కానీ తెలంగాణలో వచ్చినా కానీ లేదా మన దేశంలో వచ్చినా కానీ ఉత్పాతాలు వస్తే ఎదుర్కోవడానికి అయితే ప్రభుత్వాలు ప్రజలు సన్నద్ధంగా ఉంటారు, ఒక 2 అనుభవాలు జరిగినాయి కాబట్టి. అసలు రాకుండా నివారించాలంటే ఏం మార్గాలు ఉన్నాయి? ప్రత్యేకంగా చెప్పాలంటే నారసింహ శాంతి చేస్తే ఇది ఎన్ని ఏ రూపాత్మ భూకంపాలకు కానివ్వండి, లేదంటే తీవ్రమైన తుఫాన్లకు కానివ్వండి, లేదంటే వచ్చేసి ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ఆ నారసింహ సంబంధమైన శాంతి చేయమనుంది. దూర్వ యుక్తంగా తర్వాత వచ్చేసి గుడూచి అంటే గరిక తర్వాత తిప్పతీగ వీటితో కలిపి ప్రత్యేకమైన విధానాల్లో హోమం చేయం. కోట్లు ఖర్చు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. దానికి చేయటానికి ఏంటంటే చాలా మనకి అందరికి కంపల మీద దొరికే తిప్పతీగ అండి, అలానే గరిక గడ్డి ఎక్కడ పడితే అక్కడ మలుస్తుంది. ఈ రెండింటితో ప్రత్యేక విధానంలో హోమం చేస్తే మీకు ఇలాంటి ఉత్పాతాలు తప్పుతాయనండి. అలాగనే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి థండర్ అరెస్ట్ కింద ఒక చిన్న రాగి త్రిశూలం పెడుతున్నారు, సైంటిఫిక్గా అది ఓకేనా? అది ఆపుతుందిగా, ఆ బిల్డింగ్ పిరుగు కాటి నుంచి ఆపుతుంది కదా. అలానే ఆ ఎనర్జీని ఎర్థింగ్ చేయడానికి అది ఉపయోగపడింది కదా, పైన పడి ఎక్కడో ఉన్నటువంటి పిడుగు నుంచి వచ్చినటువంటి శక్తిని బిల్డింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఎనర్జీని తీసుకెళ్లి భూమికి అందించింది. అది సైన్స్, అది సైన్సే కదా. ఇలాంటి సైన్స్ అంతకుముందు లేదా? ఎన్ని గోపురాలు, ప్రతి గోపురం మీద దేవాలయం మీద కలశం పెడుతున్నాం, ఆ కలశం ఏమిటి? అది సైన్స్ కాదా? కలశమే సైన్స్ అంటారా కాదా? ఎన్ని ఇప్పుడు ఇవాళకి అంత తీవ్రమైన తుఫాదు వచ్చింది ఉత్తరాఖండ్లో, అన్ని కొట్టుకుపోయినాయి, ఒక టెంపుల్ ఒకటి మిగిలింది ఎందుకు? కేదార్నాథ్ టెంపుల్. పెద్ద సునామీ వచ్చింది రామేశ్వరం కానీ, సముద్రంలో ఉన్నటువంటి తిరుచెందూరు దేవాలయం ఒక్క చిన్న ఇటుక ఏమైనా డిస్టర్బ్ అయిందండి? కన్స్ట్రక్షన్ ఏమైనా అటు ఇటు కదిలిందా? చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ పోయినాయి, దేవాలయం ఏమైనా కదిలిందా?
అంటే అప్పటి వాళ్ళకి సైన్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ కానీ తెలియవనే, అంటే వాళ్ళు ఉన్న దాంట్లో కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కరెంట్ నిలబడితే దాన్ని సైంటిఫిక్గా ఎందుకు అనలే చేయలేకపోతున్నారు మీరు? ఓకే, అది సైన్సే కదా. ఆ రోజున ఇవాళకి రామసేతు ఉంది, భూమిలో రాముడు కట్టింది, ద్వారకా నగరం ఉంది, ద్వారకా నగరం సముద్రంలో మునిగి ఇప్పటికే కట్టడం కన్స్ట్రక్షన్స్ అలానే ఉన్నాయి. అంటే ద్వారకా నగరం సముద్రుణ్ణి కృష్ణుడు అడిగింది లీజుడ్ ప్రాపర్టీ, రకంగా చెప్పాలంటే కృష్ణుడు తనున్నంత వరకు సముద్రం నుంచి లీజు తీసుకున్నాడు. దాన్ని నాకు ఈ స్థలం కావాలి, ఈ స్థలాన్ని నాకు ఇచ్చేసేయంటే సముద్రం ఆయనకి లీజు ఇచ్చాడు. కృష్ణుడు అవతారం సమాప్తమైన సముద్రం మళ్ళీ తన భూమి ఇచ్చిన లీజు భూమి తను తీసుకున్నాడు. ఆ రోజు అది లీజ్ అగ్రిమెంట్. ఇవాళ భాషలో మాట్లాడితే రాముడు ఉన్నాడు, వెళ్తానే దారి అడిగాడు, సముద్రాన్ని ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏమన్నాడు, బాణం తీసుకొని ఎక్కువ పెడితే కాదని బతిమలాడుకుని ఈ విధంగా చేస్తే వారధి నిర్మించవచ్చు అని చెప్తే 10 రోజుల్లో వారధి కట్టారు. అంతకుముందు పరశురామ అవతారం ఉంది, భూమి మొత్తాన్ని దానం చేశాడు కశ్యపుడికి. దానం చేసిన తర్వాత కశ్యపుడు నాకు దానం ఇచ్చిన భూమి మీద నువ్వు ఉండటానికి వీల్లేదంటాడు. ఎక్కడ ఉండాలి అనే దానికి ఆయన సముద్రుని భూమి అడుగుతాడు పరశురాముడు. అడిగితే నీకు ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టమే, నువ్వు ఎక్కడి వరకు కావాలో నువ్వు తీసుకుంటే తన గంటగోడలు విసిలిపోయిస్తే ఎక్కడ పడిందో అక్కడ ఇంటి పశ్చిమ కనుమల నుంచి అవతల భాగం మొత్తం ఇవాళకి మనం పరశురామ క్షేత్రం అనే పిలుస్తున్నాం. పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో, ఇంటీరియల్ కర్ణాటక, ఇంటీరియల్ మహారాష్ట్ర, గోవా, తర్వాత వచ్చేసేసి మన కేరళ, ఇప్పుడు దాంట్లో ఎక్కువ భాగం ఇవాళకి పరశురామ క్షేత్రం అనే అనిపిస్తున్నారు. అది పరశురాముడు ఏర్పరచుకున్న భూమి, దానం ఇవ్వకుండా తన కొంచెం ఉంచుకున్న భూమి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భూమిలో మార్పులు, సముద్రంలో నీళ్లు రావటం, ముందుకి వెనక్కి వెళ్ళటం సహజంగా ప్రతి యుగంలోనూ జరుగుతుంది అవసరాన్ని బట్టి. తన ఇప్పుడు కృష్ణుడు వెళ్తుంటే యమునా నది రెండుగా చీరి దారి ఇచ్చింది అన్నారు, అది ఏదో బుక్కిడి పురాణం అన్నారు. అదే క్రిస్టియన్స్ రకంగా ఇంకొక విధంగా చెప్తారు, సముద్రం రెండుగా చీలిపోయిందని చెప్పి వాళ్ళ మతపరమైన నమ్మకాలు. జరిగింది యథార్థమా లేదా ఇవాళ దాన్ని విశ్లేషణ చేసేదానికి అలా జరిగితే మంచి కోసం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని మంచి కోసం ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఇప్పుడు మీరు దివసీమ ఉప్పెనతో పోల్చారు, దివసీమ ఉప్పెన చాలా పెద్ద ఉత్పాతం. అది ఒక విధంగా చెప్పాలంటే అసలు మన తెలుగు వాళ్ళ చరిత్రను కదిలించినటువంటి సంఘటన అది. అంటే ఆ స్థాయి ఉత్పాతాలు ఇంకా జరుగుతాయేనా, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దాన్ని పోల్చి చెప్పారు? కాదండి, సంఘటనలతో నాకు సంబంధం లేదు. నా శాస్త్రానికి సంబంధం గ్రహస్థితితో సంబంధం. నేను జ్యోతిష పండితునిగా అప్పుడున్న గ్రహస్థితిని ఇప్పుడున్న గ్రహస్థితికి సిమిలారిటీస్ విశ్లేషణ చేసుకుంటున్నాను. ఓకే, అప్పుడున్న గ్రహస్థితిలో ఉన్నటువంటి స్థితిలో కుజుడు నీచులో ఉన్నాడు, ఆ తర్వాత అదే రాశిలో కుజుడు నీచులో ఇన్నాళ్ళకి వచ్చాడు, ఈ సంవత్సరం జరుగుతుంది. తర్వాత గురుడు అప్పుడు వృషభంలో ఉన్నాడు, అప్పుడు వక్రించున్నాడు, ఇప్పుడు వక్రించాడు, వక్రిస్తున్నాడు, రేపు ఇంకా జరగబోయే 2-3 వారాల్లో జరగబోయేది. శని వక్రించున్నాడు, ఇప్పుడు శని వక్రిస్తున్నాడు. ఇలాంటి గ్రహస్థితి అప్పుడు మీరు గమనిస్తే కనుక 19 నవంబర్ 1977 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం 26 ఆగస్టు నుంచి కుజుడు ఎప్పుడైతే వృషభ రాశిని వీడి మిథునంలో ప్రవేశించాడో అక్కడి నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మారింది. వాయుతత్వ రాశులు అగ్నితత్వ గ్రహం, అలానే జలతత్వ రాశులు అగ్నితత్వ గ్రహం, ఈ 2 రాశుల మధ్య ఈ సంవత్సరం మొత్తం కుజుడు పైకి కిందకి పైకి కిందకి తిరుగుతున్నాడు, వక్రిస్తున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్తాడు, మళ్ళీ వక్రిస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితి వల్ల కుజుడు కర్కాటకాన్ని తర్వాత మిథున రాశిని శోధిస్తున్న వేధిస్తున్న కారణం చేత తీవ్రమైనటువంటి జల నష్టం, తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి ప్రమాదాలు సముద్రం నుంచి కానీ జలం నుంచి కానీ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీనికి తోడు సూర్యగ్రహణం. ఓకే, ఎప్పుడు అనుకోండి వచ్చి ప్రభావం? నేను అనుకోవడం 2 అక్టోబర్ తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటుగా, లేదంటే ముందు కూడా 15 రోజులు, ఎందుకంటే గ్రహణం రేపు, సూర్యగ్రహణం 17వ తారీఖు, ఇక్కడ చంద్రగ్రహణం కూడా ఉంది. అది ఇండియాలో కనపడదు కానీ దాని ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఈ ఇద్దరు శని కుజులు ఇద్దరు రాజమంత్రి అయిన కారణం చేత స్థితిగతులన్నీ కూడా ఒక రకమైన అస్తవ్యస్తానికి దారితీసేవి. అది వ్యవహార పరంగాను, రాజకీయ పరంగాను, ఆర్థిక పరంగాను, ఇంకా చెప్పాలంటే భారతదేశ రాజకీయ పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి పెద్ద కుదుపుకు గురయ్యేటువంటి సంఘటనలు జరగడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పచ్చు. అంటే ఎప్పటిలో భూమి రన్నదాని ప్రకారం అక్టోబర్ 2 నుంచి అనుకోవచ్చు, అక్టోబర్ 2 నుంచి అప్పుడు నవంబర్ 15, నవంబర్ 2, ఒక 4 రోజుల గడువు, నెలన్నర అనుకోవచ్చు. ఈ 2 నెలల కాలంలో దేశ చరిత్రలో మార్పులు, దానికి సంబంధించిన సంఘటనలు జరగచ్చు. ఓకే, ఎమిడీస్ అంటే అందరికీ వర్తిస్తుందా, లేదంటే ప్రభుత్వాలు అయితే ఇలాంటి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు, దేవాలయాల్లో వాటిలో చేసుకునేటువంటి వెసులుబాటు ఉండొచ్చు, ఇండివిజువల్గా ఏం చెప్తారు దీనికి? ప్రతి వ్యక్తి నరసింహస్వామికి సంబంధించిన ఆరాధన కానివ్వండి, లేదంటే భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా సరే మనం భూమికి సమర్పిస్తే 1 ఇస్తే 10 ఇస్తుంది భూమి. గింజల నాట్యం, ఒక విత్తు నాట్యం, అలాంటి విత్తులు కొన్ని 1000 వస్తాయి ఒక మొక్క నుంచి, అలానే ఇంకా పెద్ద వృక్షం అయిందనుకోండి 2 లక్షలు వస్తాయి. అలానే భూమికి
మామూలుగా ఇక పెద్ద గొప్ప గొప్ప చేయాల్సిన బెల్లం పానకం ఉంది కదా, అది భూమికి సమర్పించండి, భూమి నుంచి వచ్చే ఉపద్రవం తగ్గుతుంది. ఓకే, ఎందుకు మీకు ఆ విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైనా లోహాలు తర్వాత ధాతువులు వాటిని ప్రభావితం చేసేటువంటి శక్తి మన యొక్క ప్రసాదాల్లోనూ నైవేద్యాల్లోనూ ఉంటుంది. మీ లలితా శాస్త్రం కనుక చేస్తే ఏ చక్రాన్ని ఏ విధంగా ఏ ఆహారంతో దాన్ని బలియం చేసుకోవచ్చు, మూలాధారమైనది పులగన్నమని, స్వాదిష్టానమైతే దధ్యాన్నమని, అలా ఒక్కొక్క చక్రాన్ని సాధించడానికి కానీ చక్రాన్ని బలియం చేసుకోవడానికి కానీ ఆహారాలు చెప్పారు. అదే ఇవాళకి దేవాలయాల్లో ప్రసాదాల రూపంలో భగవంతుడికి నైవేద్యాల రూపంలో జరుగుతుంది. అలాంటి వాటిల్లో ఉన్నటువంటి విశేషమైన జ్ఞానం, పాత రోజుల్లో ఏదైనా బావి పూడుస్తున్నాం, దాని నుంచి ఉపద్రవం రావద్దు, పెరుగన్నం వేసి బావిలో పూడ్చమని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే జలం అనేది ఒక శక్తి ఉన్నది, ఎనర్జీలో జలానికి ఉన్న శక్తి ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ, అంటే మన దగ్గర ఒక దుష్టశక్తితో లేదా నెగిటివ్ ఎనర్జీ కొంత ఉంది, దాన్ని అభిషేకం చేయడం ద్వారా భగవంతుడికి ట్రాన్స్ఫర్ అయ్యి భగవంతుడి నుంచి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి పరస్పరమైనటువంటి అవినాభావం సంబంధమే తప్పితే పూజల్లో ఉన్నది వేరే ఏం కాదు. అలాంటి స్థితిలో ఇదే పెరుగన్నాన్ని, ఇదే రకమైనటువంటి దీన్ని భూమికి నైవేద్యంగా పెట్టి భూమిలో ఎక్కడైనా సరే గోయి తీసి పెట్టేసేసి దాంట్లో ఈ పానకాన్ని కూడా పూసినట్లయితే భూమికి కొంత శక్తి వస్తుంది. ఇలాంటి ఉపద్రవాల నుంచి తట్టుకునే శక్తిని మనకు అనుగ్రహించి వ్యక్తిగతంగా, ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు, భూతాపం పెరిగిపోతుంది, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, తగ్గించండి అంటారు. మీరు చెప్పేదానికి దానికి ఏమైనా తేడా ఉందా? భూతాపం తగ్గించడం, నరసింహస్వామికి పానకం ఇస్తామండి, లేదంటే ఏదైనా పూజ చేస్తాం, విష్ణుకి తాపం పానకం నైవేద్యంగా పెడతాం, పెసరపప్పు నైవేద్యంగా పెడతాం, దీంట్లో ఉద్దేశం అదే. ఓకే, ఎందుకంటే మనకి సెలవు చేసే ద్రవ్యాలను పెరుగన్నం కూడా అలాంటిదే. ఇప్పుడు బాగా కడ్గమాలు చేశారు, పెరుగన్న నైవేద్యం పెట్టండి లేకుంటే వచ్చేసి ఆ ఎనర్జీని మీరు తట్టుకోలేరని చెప్తాం. వీటిలో ఉన్న అంతరార్థం అదే, అదే చేయమంటున్నాం. అంటే ఒక రకమైనటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ కింద ఉపయోగపడే వాటిని మనం గనక భగవంతుడికి సమర్పించి, ఏముంది భగవంతుడు తీసుకుంటున్నాడా వాటిని మనమే తింటున్నాం, దాన్ని అలా తినకుండా దాంట్లో ఎక్కువ భాగం కొంత భాగం తీసి భూమికి పెట్టండి, అలా వదిలేసి ప్రకృతిని చూడండి. ప్రకృతి ఇవాళ ఒకప్పుడు రోజుల్లో అండి ప్లాస్టిక్ అనేది 20వ శతాబ్దపు విప్లవం అన్నారు ప్లాస్టిక్. ఇవాళ ఆ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న ఎంత అనర్థమో చూడండి, ప్రతి వ్యక్తి క్యాన్సర్ కారణం ప్లాస్టిక్, ఆహారంలో కలిసిన దానివల్ల జరుగుతున్న నష్టం. అలానే ఇవాళ ఏ ప్రకృతి విరయంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల జరుగుతున్న నష్టం ఏంటో మీరు చూడండి. అది దాన్ని విప్లవం అనాలా, నష్టం అనర్థం అనాలా చెప్పండి మీరు. ప్లాస్టిక్ని ఇవాళ మనం ఎక్కడ చూసినా, నేను ప్లాస్టిక్తో మమేకమయ్యే జీవిస్తున్నాను, మీరు ప్లాస్టిక్తో మమేకమయ్యే జీవిస్తున్నాం, కానీ దానివల్ల ఎంత అనర్థం జరుగుతుంది, మనం ఏ బాధ్యత తీసుకుంటున్నాం? సరే అవన్నీ చేయలేము, ఇవైతే చేయొచ్చు కదా, ఒక 10 నిమిషాలు సంబంధించిన దాంట్లో చేయండి, ఏమన్నా భగవంతుడు ఆయన స్పందించి మనకి ఏదన్నా కొంత నష్టాన్ని మన వరకు, లేకుంటే మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరంతా బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, అలా ఒక్కొక్కటి వ్యక్తి శ్రేయస్సులోనే సమాజ శ్రేయస్సు ఉంది, దాన్ని అర్థం చేసుకుందాం. మన శ్రేయస్సు కోసం ప్రయత్నం అదే సమాజ శ్రేయస్సు కింద మారుతుంది. ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తే ఆ విధంగా చేస్తే సమిష్టి సంకల్పం అవుతుంది, సమిష్టి సంకల్పం వ్యక్తి సంకల్పం సమాజ సంకల్పం కింద మారి మొత్తం విశ్వ సంకల్పంగా వేస్తే దానివల్ల జరిగేటువంటి ఫలితం చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. రైట్. థ్యాంక్ యూ శ్రీకృష్ణ సుధీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది గతంలో ఒక 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉత్పాతం, దివసీమ సందర్భంలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయో, దివసీమ ఉప్పెన సందర్భంగా జరిగినటువంటి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు కూడా అటువంటి గ్రహస్థితులే నడుస్తున్నాయి కాబట్టి ఉత్పాతాలకి మరింత ఎక్కువ అవకాశం ఉందని శ్రీకృష్ణ సుధీ గారు విశ్లేషిస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యక్తి శ్రేయస్సు ద్వారా సమాజ శ్రేయస్సు ముడిపడి ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించే అవకాశాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.